నా ముక్కోటి దేవతలు కరుణించారు. మీ అంతటి వారు నా మనవడికి పిల్లనిస్తానంటూ మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. మా వాడు రామకృష్ణ రాజమండ్రిలో స్కూల్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. చక్కగా అరటి పండు ఒలిచి తినిపించినట్టుగా పాఠాలు చెబుతాడని ఎంతో పేరు మా వాడికి. 9 అయ్యేసరికి టెన్షన్గా స్కూల్లో ఉంటాడు అన్నట్టు టైం ఎంత అయింది బాబు ఇప్పుడు? 10 అయిందమ్మా. అయితే ఇంకే ఈ పాటికి చక్కగా పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండి ఉంటాడు మా పిచ్చుకుంక. అయ్యా ధర్మం, అమ్మా ధర్మం, అయ్యా బాబు ధర్మం. బతకలేకపోతున్న పండితులు ధర్మం చేసి పుణ్యం సంపాదించారు బాబు. ఉద్యోగాలు ఉండిపోయిన తెలుగు పండితులు కనిగించనమ్మా. వాళ్ళు దానం చేస్తే మీ పిల్లలు చదువులు బాగా వస్తాయి బాబు. అమ్మా మాస్టర్ పనిచేస్తూ 2 చేతులు సంపాదిస్తున్నాడు మా వాడు. ధర్మం బాబు నా మనవడని చెప్పుకోవడం కాదు కాని బాబు, మా రామకృష్ణ ఎంత అందగాడో, వీధిని పెడుతుంటే చాలు అందరి కళ్ళు వాడి మీదే. ఏమిటి మాస్టర్ అందరు అలా చూస్తున్నారు? మేము ఎంత గొంతు చించుకుని నడిచినా మా గుడ్డలో పావలైనా పడలేదు. మీ ముందు 3 రూపాయలు చిల్లర పడింది, ఆ తేడా ఎక్కడుందో తెలుసుకుందామని. కొంచెం హృదయ విదారకంగా జాలిగా అర్పించండి. దయగల వ్యక్తులు చేయవి తలచకపోరు. అయ్యా ధర్మం, అమ్మా తల్లి తండ్రి లేని మా వాణ్ణి చిన్నతన నుంచి అన్నీ నేనే అయి పెంచాను. ఎండక నిరకుండా వెన్న ముద్దలు తిని పెరిగాడు మా వాడు. ఇదిగో బాబు కొద్దిగా నూనె చుక్క అయినా వేయనైనా. నెయ్యి ఎక్స్ట్రా అవుతుంది, వేయమంటారా? ఎక్స్ట్రానా? వద్దులే, అది నెయ్యి ఒంటికంత మంచిది కాదు. ఇదిగో బాబు కొంచెం పెద్ద పెద్ద గిన్నెలతో సాంబార్ పట్రా. మాస్టరు ఆకలిస్తుంది, ఇంకో ఇడ్లీ తింటాను. అందరు సంపాదన పోగు చేస్తే తల ఒక ఇడ్లీ వచ్చింది మాస్టరు, ఇంకో ఇడ్లీ కూడా మన దగ్గర డబ్బులు లేవు. ఇంతకీ మీ మనవాడు ఏ మాస్టర్ అండి బామ్మగారు? తెలుగు మాస్టర్ అండి. ఓహో తెలుగు మాస్టరా, సరేలేండి మీ వెళ్ళం. అదేమిటయ్యా తెలుగు మాస్టర్ అంటే అంత చులకనగా ఉందా మీ దృష్టిలో? ఏ లెక్కల మాస్టరు ఇంగ్లీష్ మాస్టరు అయితే ప్రైవేట్ లో చెప్పి 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు. తెలుగు మాస్టర్ కి జీతం డబ్బులు తప్ప పైరాబడే ఉంటుందండి. మా పిల్లలకి వేరే సంబంధం చూసుకుంటాం. తెలుగు మాస్టర్ అంటే మీకు అంత చిన్న చూపట్రా, మీ మోహాల మాండ పండ్రా పండే. మీ బోర్డు సంబంధం కోసం మేమేం వెంపర్లాడడం లేదు. 4 రోజుల్లోగా మీ తాతలాడి సంబంధం ఇచ్చిన మనవాడు ఘనంగా పెళ్లి చేస్తాను. పడరా పింజారి వేద వల్లారా. త్వరగా పోనేవయ్యా, ఓ మూల ఆకలి దంచేస్తుంది. నీకే చెప్పేది త్వరగా పోని. సెన్స్లెస్ ఫెలోస్. ఐ యామ్ నాట్ ఏ సెన్స్లెస్ ఫెలో. ది రోడ్స్ ఆర్ సో బ్యాడ్ దట్ నోబడీ కెన్ రైడ్ ఫాస్టర్. ఆప్కో అంగ్రేజీ భీ మాలూమ్ హై కే? హా జీ, హమే ఆట్ భాషా హై అచ్చీ తరహ్ మాలూమ్ హై. ఏతః సర్వభాషా భవతా కథం అధితః? ఆబాల్యాత్ పఠామి, వర్షత్రయం సంస్కృత అధ్యాపకః అభవం. నువ్వు మీరు సంస్కృత మాస్టర్ గా పనిచేశారు? అవును బాబు, గవర్నమెంట్ దయవల ఉద్యోగం ఊడిపోయింది. మరి మాస్టర్ గిది వెలగబెట్టి ఇప్పుడు ఇలా రిక్షా లాగడం ఏం చేయమంటారండి? ఇంకో చోట ఎక్కడైనా మాస్టర్ ఉద్యోగమే చేయాలని 1 ఏడాది కాళ్ళక బలపాల పట్టుకు తిరిగాను. ఉద్యోగం దొరకలే, దాంతో ఇల్లు గడవడమే కష్టం అయిపోయింది. అప్పుడు బాగా ఆలోచించాలించి ఈ రిక్షా అది తీస్తున్నాను. ఇప్పుడు నేను మా ఆవిడ పిల్లలు హాయిగా బతికేస్తున్నాను. నేనే కాదండి, నాకు 3 అన్నయ్యలు ఉన్నారు, అందరూ తెలుగు ఉపాధ్యాయులే. అందరికీ ఉద్యోగాలు ఊడిపోయేసరికి వేరు వేరు వృత్తుల్లో చేరారు. మా పెద్దనే లాండ్రీ పెట్టుకుని సుఖంగా ఉన్నాడు. మా 2 అన్నయ్య హోటల్లో సర్వర్ గా పనిచేస్తూ దర్జాగా బతికేస్తున్నాడు. 3 అన్నయ్య పాలపొడి పట్టాలు, బేబీ అజీర్ణ మాత్రలు, తెలుగు క్యాలెండర్ అవి అమ్ముకుంటూ హాయిగా ఉన్నాడు. చాలా మంచి విషయాలు చెప్పారు మాస్టర్. అసలు మనం చదివిన చదువులకి తగిన ఉద్యోగాలు దొరకాలంటే ఈ దేశంలో కుదరదండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలుసుకోవాలి. కడుపు నింపే పని ఏదో చేసేడు మొదలెట్టాలి. మహానుభావ, ఇప్పుడు తమరు నా కంటికి ఎలా కనిపిస్తున్నారో తెలుసా? అర్జున పాండవ మధ్యమ దాల కిలకీల దాల జంబు బాల తీర కీలకల తీర లస్లస్సి దాల దుల తీర బాల దిన దీన కాన కోణ తీర బాల తీర దిల్ల నీలవే అధీరుగాక పాదాంగుల మృదు దాసుశాసముల తిలవేలవమ్ములు నమస్కారముల తీల గీలగీలంబులు నచ్చలేదు మన చేతుల్లో ఏముంది నాయన? ఇన్నాళ్ళు మాస్టర్ ఉద్యోగమే చేసి తీరాలని విశ్వ ప్రయత్నం చేసి విసిగిపోయాడు. ఇప్పుడు మీ ఉపదేశంతో నాలో జ్ఞానోదయం కలిగింది బావా. ఇక నుంచి ఏదైనా చేస్తాను, ఏ పనైనా చేస్తాను బావా. పార్థసారథి తిలవేలం విమీని రేతట నీలోని మార్పు బబేర్మ బాత తాళాంకృతాన. ఇది మరీ పెద్ద సైజు అయిపోయిందండి, కాస్త చిన్నది కావాలి. ఇస్తా గాని చూడమ్మా, చిన్నది కాదు చిన్నది. చాచ్చా జాజ్జాలో చా, యారాలావాశేషాలో సా కాదు, చిన్నది కాదు చిన్నది. ఏదానండి చిన్నది?
అది రిపీట్ చిన్నది పర్ఫెక్ట్లీ రైట్ రామకృష్ణ కొండడానికి వచ్చిన వాళ్ళు పాఠాలు చెప్తాయలాగయ్యా నువ్వు నా కుట్ర అక్కర్లేదు వెళ్ళు వేరే పని చూసుకో అది కాదు సార్ తెలుగు భాష ఏం మాట్లాడుకు వెళ్ళు వెళ్ళు అప్పటికే నేను మెలుగని ఆడుతున్నాను రా ఆడు వెనక మాలను చూచి బండిని గుర్తించాడు చూడండి మాస్టరు వెనకమాల అనేది తప్పు మాట వెనకాల అనాలి వెనకమాల కాదు ఏదనండి ఇదిగో నరసింహం నువ్వు ఈ కుర్రాడిని పెట్రోల్ పెట్టి పెట్టుకున్నావా మాకు పాఠాలు చెప్పడానికి పెట్టుకున్నావా ముందు ఇతను మెడపడి బయటికి ఎటు బాబు బిల్లివ్వు ఈ బిల్ ఎంతో చెప్పండి 3 రూపాయలు 80 పైసలు ఆ మాట అర్థమయ్యేలా రాయమనండి రామకృష్ణ ఏమిటయ్యా ఈ రాయటం అంటే 3 రూపాయలు 80 పైసలు నువ్వు నాకు అక్కర్లేదు అక్షరాలు రాసేవాడు అక్కర్లేదు అంకెల్లో వేసేవాడు చాలు వెళ్ళు వెళ్ళిపో సార్ నేను వెళ్ళిపో నేను ట్యూషన్ చెప్పించుకుంటాను మాస్టారు రండి చాలా థ్యాంక్స్ అమ్మా మీ పెద్దవాళ్ళు ఉంటే ఈత వచ్చేయాల విషయం మాట్లాడతాను మా వాళ్ళందరూ తిరుపతి వెళ్ళారు మాస్టారు 2 రోజుల దాకా రారు వాళ్ళు వచ్చాక మీరు అడిగినంత జీతం ఇస్తారు ఇవాళ నుంచి ట్యూషన్ మొదలెడదురు గాని చూడమ్మా చూడమంటే అలా గుచ్చి గుచ్చి చూడక్కర్లేదు మామూలుగా చూడు చాలు ఇప్పుడు ముందు మనం తెలుగు భాష గురించి మాట్లాడుకుందాం ప్రపంచ భాషల అన్నిట్లోనూ ఇటాలియను తెలుగు భాషల్లోని పదాలు మాత్రమే అచ్చులతో ముగుస్తాయి అందుకే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు అజంతా భాష అంటారు ఈ తెలుగు భాష అమ్మా తల్లి నీకు ఎలాంటి తెగులుంది అని తెలియక తెలుగు పాఠాలు చెప్పడానికి ఒప్పుకున్నానమ్మా చూడు చూడద్దు చూడద్దు జస్ట్ జస్ట్ విను చాలు చాలు మీ కుటుంబం తిరుపతి వెళ్ళిన సందర్భంగా నువ్వు ఇలా మీ కుటుంబ పరపతిని చెడగొట్టే పనిచేయడం భావ్యం కాదమ్మా నీకు ఇలా పాఠాలు చెప్పే కోరిక ఓపిక రెండూ నాకు లేవు వస్తాను మళ్ళీ రేపు వస్తారా మళ్ళీనా మా ఇంకొక్కసారి మీ వీధిలో కాదు మీ పేటలో అడుగు పెట్టినా సరే నన్ను నీ చెప్పు పెట్టుకోటు నన్ను వదిలేయమ్మా అర్భకుండి మీరు మీ మనవడి గారి పేరా ఆయన స్కూల్కి రాసిన ఉత్తరం తిరిగి వచ్చేసింది అయ్యో అయ్యో తిరిగి వచ్చేసిందా అంటే వాడు ఆ ఊళ్ళో లేడా స్కూల్ మారాడా శ్రీరామచంద్ర ప్రభు నా కాళ్ళు చేతులు ఆడలేదురా అన్నయ్య ఊరుకోవే వాడేం పసివాడా వాడి గురించి అంత కంగారు ఎందుకు నీకు నీకే పెళ్లి పెటాకులు లేని వాడిని పిల్లల మీ మమకారం నీకేం తెలుస్తుంది పోనీ ఒక్కసారి రాజమండ్రి వెళ్లి వాడిని చూసి రాకూడదట్రా నేనేదో చుట్టపు చూపుగా నీ ఇంటికి వచ్చిన వాణ్ణి నేను ఈ పనులేమీ చెయ్యలేను పైగా రేపు బయలుదేరి తిరుపతి వెళ్ళాలి అక్కడ ఎవరో హరికథలు చెప్పే బ్రహ్మచారిని ఉందిట ఆ సంబంధం చూసి రావాలి సరేలే హరికథలు చెప్పే అందమైన అమ్మాయే కావాలని నేళ్లు పెళ్లి చేసుకోకుండా కూర్చున్నావు ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కాదురా అన్నయ్య సర్లే రేపు నేనే రాజమండ్రి వెళ్ళి వాడిని చూసి వస్తాను ఎలా ఉన్నాడో ఏమిటో పిచ్చి సన్యాసి అదృష్టవంతులు ఇడ్లీలు తింటున్నారు కారపొడి నెయ్యి కూడా వేసుకుని తింటున్నారు మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి మాస్టారు 10 పైసలు ఉంది మాస్టారు నా దగ్గర ఇవ్వు 15 పైసలు ఉన్నాయి మన ఇద్దరు ఆస్తి కలిపిన ఈ హోటల్ ఆ ఇడ్లీ కూడా రాదు ధర్మం సీని బాబు ధర్మం ఏమయ్యా బాగానే సంపాదించినట్టున్నావే ఈ ఆడబాబు రూపాయికి పావలా తగ్గింది మాకంటే నువ్వేనా మహారాజా ఎందా ఈ పావలా తీసుకెళ్లి జల్సా చేసుకో ఎక్కడికి మాస్టారు మీరు వెళ్ళి మీ పని చూసుకోండి మాస్టారు నాకు వేరే పని ఉంది సెలవులు అయిపోయాక కొత్త సంవత్సరం మొదటి రోజున
మన కాలేజీ తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ సంవత్సరం మీరంతా ఫైనల్ ఇయర్ లోకి వచ్చారు, దీంతో మీ బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆగండి, ఎవరు కావాలి మీకు? నిన్ను కాదు ఉంటాయా రే బుజ్జులు, రే ఎక్కడ తెచ్చావురా? ఓరి ఇక్కడున్నావా? ఇంచక్క ముందు బెంచులో కూర్చోక, తాళ తిక్క వెధవా. ఏమిట్రా ఊరుకో? ఊరుకోవడం ఏమిట్రా? నేను ఆ దర్జీ వెధవ దగ్గరికి వెళ్ళి కొత్త బట్టలు తెచ్చేలాగా ఇటు పరిగెట్టుకొచ్చేసావు. దూందూడుకు సన్యాసి, ఇదిగో పుట్టినరోజు పూట కొత్త బట్టలు కట్టుకోకుండా ఇలా పాత మంగళాలు తిరిగితే లక్ష్మీదేవి కోపం వస్తుంది తెలుసా? ఆవిడ కోపం వచ్చి సరస్వతీదేవితో ఒక్క మాట చెప్పిందంటే నువ్వు పరీక్షలు తప్పి తగలాడతావు. అందుకని నీ పేర గుళ్ళోకి వెళ్ళి సహస్రనామ పూజ చేయించి వచ్చాను, తెలిసిందా? ఇందా ముందురా. నా పిండా కూడా లే, ఇవి కట్టుకో. ఇవి కట్టుకుని నా కాళ్ళ దండం పెడితే నేను ఎత్తుంది నాలుగు అక్షం తెలిసి నా దారి నేను ఇంటికి పోతాను. కట్టుకో. ఇక్కడ ఏ ఇక్కడే ఓర్నిసి కూచుముడా ఇదే. ఇది అమ్మాయిలు చూడండి, కాసేపు అడిగి కళ్ళు మూసుకోండమ్మా అందరూ. రే త్వరగా కట్టుకోరా, అవతల పొయ్యి మీద పప్పేసి వచ్చాను, అది మాడి మంగళం అయిపోతుంది. ఇక్కడ వేసుకుంటానే బాబు, సాయంకాలం ఇంటికి వచ్చి వేసుకుంటాను. కానీ సాయంకాలం అమావాస్య వచ్చేస్తుందిరా, అమావాస్య పూట కొత్త బట్టలు కట్టుకుంటే అన్నం అమ్ముకున్నంత మహాపాతకం వస్తుంది. వేసుకో. రామకృష్ణ పాపం పెద్దావిడ అంతగా చెప్తోందిగా, పోనీ బాత్రూమ్ లోకి వెళ్ళి మార్చుకురా. అది నీ మోహన్ దాగలయ్యా, నువ్వు నాకు మహాబాగా నచ్చావయ్యా. మేస్టార్ చూస్తున్నారుగా వెళ్ళు. ఇదిగో మేస్టారు, నువ్వు ఎంత బాగా పాఠం చెబుతున్నావో చూస్తాను. ఒక్క శ్లోకం చదివి దాని అర్థం చెప్పు. నేను తెలుగు మాస్టర్ని కాదు బామ్మగారు, సైన్స్ మాస్టర్ని. పోనీ ఆ సైన్స్ లో నువ్వు శ్లోకం చదువు, వింటాను. నేను రావడం ఏంట్రా థింకర్స్ నాసి, నువ్వే ఇటు వచ్చి కొత్త బట్టలు నలుగురికి చూపించు. చంపేస్తానంతే. ముక్కు మీద కోపం వస్తూ ఉంటాకి ఉండు, వస్తున్నా. ఏమిట్రా ఉరే ఉరే అయ్యో నెమ్మది రే. చూడు నీటిగా గుడి తెచ్చాడు చూడు, వాడు నీ వయసు వాళ్ళకి జాకెట్లు జోబు రుమాలు కొట్టడానికి తప్ప మాకు ప్యాంట్లు కొట్టడానికి పనికిరాడని చెప్తే వినా వినా చూడు. ఇప్పుడు ఏమైందిరా, కాస్త బిగుతుగా ఉన్నాయంతే. ఈ బట్టల్లో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా, ఇంగ్లాండ్ మహారాజులా ఉన్నావు. ఇంగ్లాండ్ మహారాజులా కాదు, అమెరికాలో అడుక్కు తినేవాళ్ళ తగలటాను. అయ్యో అయ్యో అవే మాటలు రా, పుట్టినరోజు పుట్ట అప్రాచుకుంక రా. అయ్యో నా కాళ్ళకు దండం పెట్టి జీవిస్తాను. అలా మొలకళ్ళు కాకుంటా రా పిచ్చుకుంక రా, వచ్చి దండం పెట్టు. క్షమించు బామ్మ, నీ నా శక్తి ఉంది, నేను ఒంగోలేను. నో మరి రాధగారు ఒక్క నిమిషం పెట్టండి. చూడండి మా బామ్మ పెద్ద ఆవిడే, ఆవిడ చదస్తాం ఆవిడది. ఆవిడ మాట కాదని లేక నిన్న బట్టలు వేసుకున్నాను, కానీ బా ప్లీజ్ నన్ను చూసినప్పుడు అలా అలా నవ్వుకండి, చులకనైపోతాను. ఏం చేయమంటారు, మిమ్మల్ని చూడగానే మీ టైట్ డ్రెస్ గుర్తొస్తుంది నాకు. అది మాత్రం గుర్తు చేసుకోకండి ప్లీజ్. నా వల్ల కావడం లేదండి. పోనీ ఓ పని చేయండి, నేను కనబడగానే ఏదైనా పాత సినిమాలో సీరియస్ సీన్ గుర్తు తెచ్చుకోండి, అప్పుడు నవ్వురాదు. సరే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హలో రాధ గారు. ఇందుమతి. ఇందుమతి నామ్యాహ. నువ్వులు వదిలిపెట్టు బాబు. ఏషపిండం నమః అమృతపిండం నమః. బాబు ఈ పిండాలు తీసుకెళ్ళి ఆవుకు పెట్టిరా. Oh.
ఊర్నాయను ఇదేమిటి అడ్డంగా వచ్చి నిలబడ్డారు? అమ్మాయి ఏడిపిస్తున్నావు ఏంటి? నేనా? లేదండి, నేను ఏడిపించడం ఏమిటి? ఆ పిల్ల పక్కకి నువ్వు బండి తెచ్చేప్పుడు మేము చూస్తూనే ఉన్నాం. ఏదో వంకర మాట అనుంటావు, ఆ పిల్ల ఏడుస్తూ వెళ్ళిపోయి. తల్లితోడండి, నేనేమనలేదు, నిజం. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే పై వర్షపళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. అలాగేనండి, ఇంకెప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు లేదు, పళ్ళు కాపాడుకుంటారు. థ్యాంక్స్. హలో రాక్షణ గారు, మీకు నవ్వొస్తే నవ్వండి. రాదు గారు, మీరు దాన్ని ఆపుకోవడం కోసం ఏవేవో కథలు గుర్తు చేసుకుని కళ్ళ మడి నీళ్లు పెట్టుకుంటే జనం నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నా పళ్ళు పీకేస్తామని, ఒళ్ళు చీరేస్తామని వార్నింగ్లు ఇస్తున్నారు. మీరు నవ్వేసేయండి ప్లీజ్. నో, నవ్వేసేయండి. లా రాధా, ఏమిటి అంతగా మురిసిపోతున్నావు? ఏమీ లేదు. సరే, ఏం జరిగిందో నాకు చెప్పదు గాని అతనెవరో చెప్పు. అతనంటే? అతనే నీకు మాటి మాటికి గుర్తొచ్చి నిన్ను మురిపింప చేస్తున్నాడే ఆ డ్రీమ్ బాయ్ రామకృష్ణ కదా. నువ్వేలా తెలుసుకున్నావు? పిచ్చిదాన, ప్రేమలో పీకలోతో మునిగిపోయిన దాన్ని, రేపమాపో రాజాని పెళ్లి చేసుకోబోతున్న దాన్ని, ఇప్పుడు నువ్వున్న స్టేజ్ ఫస్ట్ స్టేజ్ అన్నమాట. అంటే ప్రేమకు తొలిమెట్టు. ఆ మెట్లో మనకి నచ్చిన మనిషి పదే పదే గుర్తొస్తాడు. రెండో మెట్లో మెల్లిగా ఇద్దరి మధ్య డైలాగ్ మొదలవుతుంది. మూడో మెట్లో ఇద్దరి చేతులు కలుస్తాయి. నాలుగో మెట్లో ఇద్దరు పెదవులు కలుస్తాయి. ఐదో మెట్లో చాలు ఆపు. అవును, ప్రస్తుతం నువ్వు ఎన్నో మెట్లో ఉన్నా? నాలుగో మెట్లో. అక్కడితో ఆగు, పెళ్లికి ముందే ఐదో మెట్ ఎక్కకు. ఏ సారది, నువ్వు సరోజని లవ్ చేసావు కదా? అవును. ఏ, నువ్వు తను లవ్ చేస్తున్నట్టు ఆ అమ్మాయికి ఫస్ట్ టైం ఎలా తెలియజేసావురా? ఓ చిన్న డ్రామా ఆడాను గురు. ప్రేమలేఖనే రాస్తే నా రైటింగ్ గుర్తుపెట్టి గొడవ పెడుతుందేమోనని చేయి దెబ్బతిన్నట్టుగా ఓ గుడ్డ చుట్టుకుని పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇంకోటితో ఇలా నిన్ను ఫలానా సారథి వేరగా ప్రేమించేస్తున్నాడని ఉత్తరం రాయించాను. ఆగేవి, నాకు కాస్త పని ఉంది, నేను వెళ్ళిపో. ఓకే. సారథి గారు చేసినట్టే నేను చేస్తే? ఇదిగో బాబు, ఇట్రా కూర్చో. నా చెయ్యి కాస్త దెబ్బ తగిలింది. ఏమైంది? అది పొరపాటున రైల్ ఇంజిన్ కింద పడిన అలిగిపోయింది. నేను అర్జెంటుగా ఉత్తరం రాయాలి, రాసి పెడతావా? చెప్పండి. డియర్ రాధారాణి, ప్రేమలేక? అవును, మొదటి ప్రేమలేక. అదే. అయితే ఇంకేం చెప్పండి, నేను రాసిస్తాను. నీకు ప్రేమలేక రాయడం వచ్చా? మా బాబాయ్కి మా మావికి కొన్ని వందల ప్రేమలేఖలు రాశానండి బాబు. కొందరు లవ్ లెటర్ ని లీవ్ లెటర్ లా రాస్తారు, ఇంకొందరు ఉద్యోగానికి అప్లికేషన్ లా రాస్తారు. అబ్బే అబ్బే, అది పద్ధతి కాదు. నేను మీకు రాసిస్తాను చూసుకోండి. నేను ప్రేమలేక రాశానంటే అవతల పిల్ల టక్కున ప్రేమలో పీకలోతు మునిగిపోవాల్సిందే. బాబు, ఆ పని చేసి పెట్టు. మా ఇద్దరికి పెళ్ళై పిల్లాడు పుడితే వాడికి నీ పేరే పెట్టుకుంటాం. ఇంతకీ నీ పేరేంటాయన? లవ్ కుమార్. లవ్ కుమార్? ఆహా, నువ్వు ఇంతటి ప్రయోజకుడు అవుతావని మీ అమ్మా నాన్న ముందే ఎలా తెలుసుకున్నారు? నీకు ఆ పేరు పెట్టారు. రాధారాణి కదండి మన డార్లింగ్ పేరు. రాధారాణి నా డార్లింగ్ బాబు, ఆవిడే నీకు అక్కలాంటిది. రాయ్ గురు, ఇక్కడ కూర్చున్నావు. ఏమిటా? ఏం చేయను, మీరు ఇమాజినేషన్ లో వెళ్ళిపోయి ఓ సాంగ్ వేసుకున్నారు. మరి ఉత్తరం ఏది? ఇంతసేపు ఎప్పుడో రాసి పోస్ట్ డబ్బులు పడేశాను. వెరీ గుడ్. అంటే రేపు ఈ పాటికి ఉత్తరం రాధారాణి చేతుల్లో ఉంటుందన్నమాట. ఓ గాడ్. హలో, ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళింది అంటే అంతే ఫినిష్. నా మీద కంప్లైంట్ ఇస్తుంది, అసలే నన్ను డీబార్ చేసి బయటికి ఎంటేస్తాడు. రామకృష్ణ, నువ్వు ఈ అమ్మాయికి ప్రేమలేఖ రాశావట, నిజమేనా? నీకు తెలుసుగా నేను బ్రహ్మచారిని. మా తండ్రి గారు, తాతగారు అందరూ బ్రహ్మచారులే. నాకీ ప్రేమ దోమ అంటే సరిపడదు. నువ్వు చేసిన ఈ ఘోరమైన నేరానికి శిక్ష ఏమిటో తెలుసా నీకు? ఏమిటి సార్? అమ్మా అమ్మా అమ్మో అమ్మో, పట్టుకోండి సార్, దండం పెడతాను సార్, పట్టుకోండి సార్. అమ్మా అమ్మా అమ్మో అమ్మా. బాబు, తావన్న ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. వస్తున్నా.